బీట్స్ మ్యూజిక్ బ్యానర్ పై ప్రేమ మదిలో సినిమా పోస్టర్ ను ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నామని ఫీచర్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడ్యూసర్ రాఖీ తెలిపారు. ప్రేమ కథ ఇతివృత్తంతో నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోగా రామ్ రషీద్, హీరోయిన్ గా తమన్నా, జాను నటించనున్నారన్నారు. ఏజే అజయ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ మూవీ నిర్మిస్తున్నారు. దీంతో పాటు అలోగ్ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాను ఈ నెలలో లాంచ్ చేయనున్నట్లు రాఖీ తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు రామ్. ముందుగా మీడియా మిత్రులు అందరికీ కృతజ్ఞతలు. మమ్మల్ని ప్యాచ్లో తీసుకెళ్తున్న మీరే కాబట్టి. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ప్రేమ మందులు మూవీ గురించి. సో ఈ మూవీలో నాకు రాఖీ సార్ చాలా మంచి రోల్ ఇచ్చారు. మూవీ అయితే నాకు స్టోరీ చెప్పారు, అది నేను రిలీజ్ అయిపోవడం కాబట్టి చెప్పట్లేదు. మూవీ మాత్రం ఖచ్చితంగా పెద్ద వెళ్ళిపోతుందనే చెప్పాలి. అండ్ ఇందులో నాకు ఇచ్చిన క్యారెక్టర్కి తగినట్టు నన్ను నేను మోడిఫై చేసుకుంటాను. నేను న్యూ టాలెంట్ అయినా సరే యంగ్ బీట్స్ మ్యూజిక్ కంపెనీ వాళ్ళు రాఖీ సార్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ డైరెక్టర్ అజయ్ సార్, ప్రొడ్యూసర్ రాఖీ సార్ చాలా సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ మేము ఖచ్చితంగా మీ ముందు మిమ్మల్ని. హలో, నా పేరు రిషి. ఫిలిం ఇండస్ట్రీ అంటే నాకు చాలా ప్రాణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ఆల్ మీడియా ఛానల్స్ అయితే ఇక్కడికి వచ్చాను. అలానే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్న రాఖీ సార్కి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ప్రేమ మధ్యలో అనే మూవీ స్క్రిప్ట్ వినగానే చాలా బాగా నచ్చింది. అందులో నాకు మంచి రోల్ కూడా ఇచ్చారు. 25 నుంచి స్టార్ట్ అవ్వబోతుంది, ఇక్కడ 25 స్టార్ట్ అవ్వబోతుంది. నా బెస్ట్ నేను అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ రాఖీ సార్, నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఛాన్స్ ఇచ్చి నువ్వు చేయగలుగుతావు అని చెప్పి ఒక నమ్మకం ఇచ్చి చేశాను. నిజంగా థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన అందరికీ వచ్చిన వాళ్ళకి ఏ1 టీవీ, ఏకే టీవీ, 10 టీవీ, మహాటీవీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నా. నాకు ఒక మంచి అవకాశం ఇచ్చి ఆల్మోస్ట్గా ఈ క్యారెక్టర్ని నువ్వు ప్రూవ్ చేసుకుంటే బెటర్, ఇంకా ఇంకో ఆప్షన్ ఇంకో మూవీలో ఛాన్స్ ఇస్తా అన్నాడు. నేను దానికన్నా బెస్ట్ ఇచ్చి నా పర్ఫార్మెన్స్ బెస్ట్ ఇచ్చాను. దాని తర్వాత నాకు ఇంకో బ్యాక్ టు బ్యాక్ ఇంకా రెండు ప్రాజెక్టులు ఇచ్చారు సార్, అనుకోకుండా అలా జరిగింది. ప్లస్ ప్రేమ మధ్యలో ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చి నువ్వు ఇవి కూడా చేయగలుగుతావు అని నాకు ఫుల్ సపోర్ట్. ఒక మాట్లాడండి. ఓకే, రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులు, మహా టీవీ వాళ్ళకి అండ్ 10 టీవీ, ఏ1 టీవీ, కేకే టీవీ వీళ్ళందరికీ నాకు మనస్ఫూర్తిగా అందరికీ అందరూ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ మేము ఈరోజు ప్రేమ మధులో సినిమా అనేది చేస్తున్నాం కాబట్టి ఈ సినిమా అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్, ఫ్యామిలీ లవ్ ఎంటర్టైన్మెంట్తో పాటు కొన్ని యాక్షన్స్ కూడా కూడుకొని ఉన్నాయి. దీంట్లో చాలా తదితరులు కొత్త కొత్త నటీనటులకి అవకాశం ఇచ్చాము. ముందుగా ప్రొడ్యూసర్గా నేను బీట్స్ మ్యూజిక్ కంపెనీని 2017లో ఎస్టాబ్లిష్ చేశాను. అండ్ అప్పటి నుండి వచ్చిన ఆల్ గోల్స్ ఫస్ట్ ఆఫ్లో ఒకరోజు అనుకోకుండా అలా జరిగింది. అండ్ ఇప్పుడు క్రైమ్ నెంబర్ 4 రీసెంట్లీ కంప్లీట్ అయింది.